క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియమైన పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి గత వారం నుంచి మనం ఆలోచిస్తున్న ఈ అంశము అనగా తరతరాలు వెంటాడే కీర్తి అపకీర్తులు దీనికి సంబంధించిన మరికొన్ని విశేషమైన సంగతులను బైబిల్ నుంచి పరిశీలించి తెలుసుకుందాం. ముందుగా ఒక మాట బైబిల్ నుంచి మీకు చదివి వినిపించాలని అనుకుంటున్నాను. అది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనంలో ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడనైనా యెహోవానగు నేనే కదా. ఆయన మాటలలో నా ఆంతర్యం చూడండి. ఆది నుండి ప్రారంభం నుండి కాలం పుట్టుక నుండి మానవ వంశములను అంటున్నాడు చూడండి. అంటే మానవుల వంశాల పట్ల ఎంత శ్రద్ధ కలిగి దేవుడు ఉన్నాడు. ఎవరు వాళ్ళు? వాళ్ళంతా స్వయాన తన పిల్లలండి. ఈరోజు భూమి మీద ఎన్ని తరాలుగా ఎన్ని కోటాను కోట్ల మంది పుట్టుకొచ్చారో వారందరూ కూడా సాక్షాత్తు దేవాది దేవునికి స్వయాన పిల్లలు. వాళ్ళు మానవులుగా జన్మనిస్తారు, అంతే. శరీరంలో కార్యార్థమై భూమి మీదకి వలస వచ్చారంతే. వారి ఘనత ఏమీ తగ్గిపోలేదు, వారేమీ దేవుని కంటే తక్కువ వారు కాలేదు. వారు దైవములు గానీ దేవుని వంశాంకురాలు గానీ దైవ వంశీకులు గానీ వారు బ్రతుకుతున్నారు, బ్రతకాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ అది ఈరోజు మానవ వంశాలకు అర్థం కాలేదండి. పనికి మాలిన మానవ కల్పితాలైన కులాల పేరట, గోత్రాల పేరట, మానవుల వంశాల పేరట ఈరోజు తమ్మును తాము విడదీసుకొని ఒకరు అల్పులని ఒకరు ఘనులని ఒకరు ఎన్నికైన వారని ఒకరు ఎన్నిక లేనివారు అని ఈ సమాజంలో ఈరోజున్న భయంకరమైన ఈ దారుణమైన వ్యవస్థ, కుల వ్యవస్థ, అంటరానితనం అనే వ్యవస్థ, ఇవన్నీ కూడా మనుషుల మధ్య ఉన్నాయంటే దీనికి కారణం వాళ్ళు ఎవరి వంశమో అన్నది ఇవాళకి అర్థం కాలేదండి. ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడు ఎవరు? యెహోవా అని నేనే కదా అంటున్నాడు చూడండి. నేనే పిలిచాను కదా అంటే అందరినీ పిలిచాడా? అవునండి. పేరు పెట్టి పిలవగానే వచ్చిన వాళ్ళ మనమంతా. ఈ తరంలో ఈ 20వ శతాబ్దంలో 1975లో నేను పుట్టాలి అని నా పేరును ఆయన పిలిచాడు. అందుకు ప్రసన్నబాబు జన్మను భూమి మీద సంపాదించుకున్నాడు. అలాగే 1949లో జైశాలి గారిని పిలిచాడు. అందుకు ఆ జన్మను ఆయన సంపాదించుకున్నాడు. 1999లో జైశాలి మనవడు ప్రసన్నబాబు కుమారుడు అభిజ్ఞ సుందరిని పిలిచాడు. అందుకే అతను వచ్చాడు. భూమి మీద ప్రతి మనిషి రాకకు కారణం దేవుని పిలుపును మర్చిపోకండి. ఆయన పిలవబట్టే, తల్లి గర్భంలో మిమ్మల్ని నిలవబెట్టబట్టే ఈరోజు మనమంతా కూడా ఊపిరి కలిగి ఉన్నాము. కానీ ఆయన మర్చిపోయాము. ఏ నామాన్ని కీర్తించాలో, ఏ నామాన్ని లోకానికి పరిచయం చేయాలో, ఎవరి కొరకు మనం బ్రతుకున్నంత కాలం ప్రకటించాలో అన్నది మర్చిపోయాడండి మనిషి. దేవుడు ఆది నుండి పిలుస్తున్నాడే, ఎంత జ్ఞాపకం, ఎంతమందిని గూర్చిన జ్ఞాపకం. కోట్ల మంది పేర్లు మీరు గుర్తుపెట్టుకోగలరా? పోని లక్షల మంది పేర్లు, పోని వేల పేర్లు, వేల వందల పేర్లు జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం అండి. మనం వందల పేర్లు జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం. అలాంటిది ప్రతి తరంలోనూ పుట్టుకొస్తున్న ఈ కోటాను కోట్ల మంది మానవుల వంశాలను, వంశంలోని వాళ్ళ తాతలను, తండ్రులను, పిల్లలను, మనుమలను, మునిమనుమలను, ఇనుమనుమలను చదువుకున్నాం కదా గత వారం. ఇన్ని తరాలు ఆయన జ్ఞాపకం ఉంచుకోవాలా? ఎందుకో తెలుసా? వారందరి పైన ఆయనకున్న ఆసక్తి, ఆయనకున్న మక్కువ, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న సంకల్పం మీ అందరి కోసం. మా కోసం దేవుడు ఏమో అనుకోలేదని మీరు అనుకుంటున్నారేమో,
భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరి కోసం ఆయన వంశాలను పిలిచాడు. ఈరోజు మీరంతా ఈ మాటలు వింటున్నారు అంటే మీరు వినడానికి మీ తల్లిని కాపాడాడు, మీ తండ్రిని కాపాడాడు, మీ తల్లి కోసం వాళ్ళ తల్లిదండ్రులను కాపాడు, మీ తండ్రి కోసం వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాడు, అలా మీ తాతల తాతయ్యల కొరకు, నాన్నమ్మల కొరకు, అమ్మమ్మల కొరకు వాళ్ళు నా వాళ్ళ అమ్మ నాన్నలను కాపాడుకుంటూ వచ్చాడండి. ఆది నుండి, అనగా ఆదాము నుండి, ఆదాము నుండి ఉద్భవించిన ప్రతి మనిషి యొక్క వంశాన్ని తరతరాలు అంటారు దాన్ని. అందుకే తరతరాలు, ఎన్ని తరాలు, ఎన్ని తరాలు గతిస్తే ఈరోజు భూమి మీద మనం వచ్చామండి. మన దగ్గర నుంచి వెనుకకు ఆదాము వరకు, ఆది మానవుని దగ్గరకు వెళితే ఎన్ని వందల వేల లక్షల తరాలు. ఈరోజు భూమి మీద ఉన్న కోట్ల మంది మనుషులు, కోటాను కోట్ల తరాలన్నిటినీ ఆయన పిలిచాడు, పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. అందుకే కదండి పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నాడు. నువ్వెవరో అనుకోకూడదు. అబ్రహాము నువ్వు నాకు తెలుసు, సమూయేలు నువ్వు నాకు తెలుసు, దావీదు నీవు నాకు తెలుసు. పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. పేరు నువ్వు పెట్టుకున్నావేమో, ఆయనకు కూడా ఒక పేరు, నీకోసం ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును ఆయన గ్రంథంలో రాసుకున్నాడు, ఆ రాసుకున్న దాన్ని బట్టి నీ మీద ఆశ పెట్టుకున్నాడు. అందుకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఒక కీర్తిని సాధించాలనుకుంటున్నావే, ఈరోజు భూమి మీద నేను దేనినో పొందాను సంపాదించాననుకుంటున్నావే, ఆయన పిలవకుండా ఇవన్నీ నువ్వు సాధించగలవా ఓ మనిషి? ఈరోజు మనుషులు భూమి మీద కలిగిన చిన్ని చిన్ని ఆనందాలకు ఎంత పొంగిపోతుంటారండి. నాకు మెడల్ వచ్చిందని, నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, నాకు ప్రజల మధ్య గుర్తింపు వచ్చిందని, నాకు ప్రజల అండదండలు వచ్చాయని, లేదా నాకు ధనం వచ్చిందని, ఇలా ఏవో కొద్దిపాటి తాత్కాలికమైన సంతోషాలు, సుఖాలు, ఆనందాలు కలిగేసరికి మురిసిపోతున్నాడే మనిషి. కానీ అవన్నీ రావడానికి వెనక ఎవరున్నారు నీకు తెలుసా? అసలు నువ్వంటూ ఒకడు ఉండబట్టే కదా, నిన్నంటూ ఒకరిని ఉంచబట్టే కదా, నిన్నంటూ తల్లి గర్భంలో నిన్ను నివ్వబట్టే కదా. నువ్వు బయటికి వచ్చావు ఏదో సాధించాను అనుకుంటున్నావు, సాధించడానికి నా తెలివితేటలే కారణం అనుకుంటున్నావు, నా స్వయం కృషే కారణం అనుకుంటున్నావు. ఈరోజు ఎంతోమందిని అడగండి, సమాజంలో సక్సెస్ అయిన వాళ్ళు గురించి వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? మేము ఎంతో కృషి చేసాం. కృషి చేస్తే వచ్చినవాడు కాదయ్యా నువ్వు. నీ పరలోకపు తండ్రి ఆలోచన మేరకు నిన్ను గుర్తించి, నిన్ను పేరు పెట్టి పిలవబట్టేను వచ్చావు. అది వాళ్ళకి తెలుసా? అది వాళ్ళకి తెలియదండి. అందుకే వాళ్ళ సొంత కీర్తిని, స్వకీర్తిని వాళ్ళు చాటుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళాడని ఒకటి కీర్తిని చాటుకుంటున్నాడు, ప్రజల కొరకు దేనినో నేను సాధించానని ఒకటి కీర్తిని చాటుకుంటున్నాడు, నా కుటుంబం కోసం నేను ఏదో సాధించి పెట్టానని మరొకటి కీర్తి చాటించుకుంటున్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ పొరుగునున్న మనిషి కోసం దేనినో సాధించాను అని మురిసిపోతూ పొంగిపోతున్న ఈ తరుణంలో అసలు దేవుని కీర్తించాలి అని ఎంతమందికి, భూమి మీద పుట్టిన ఈ మానవ వంశాలలో ఉన్నవారికి తెలుసు చెప్పండి? అది అర్థం కాలేదండి. అందుకే దేవుడు ప్రారంభం నుంచి చెబుతున్నాడు. ఏమని ఏం చెప్పాడు? నేను నిన్ను భూమి మీద జన్మనిచ్చాను, తల్లి గర్భంలో నిన్ను పుట్టించాను అన్న విషయాన్ని నీవు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? చదువుదాం ఒక మాట, 71వ కీర్తనలోని 18వ వచనం దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడైనంత వరకు నన్ను విడిచిపెట్టకయ్యా. అంటే ఆయన విడవడన్నమాట, నిన్ను విడిచిపెట్టాలనుకునేవాడు కాడన్నమాట ఆయన. అందుకు భక్తుడు ఏమంటున్నాడు, వచ్చు తరమునకు, వచ్చే తరానికి నీవెంత గొప్పవాడవో, నువ్వెంత ఘనుడవో, నీ బాహుబలం ఎంత శక్తివంతమైనదో నేను ప్రకటించునట్లు పుట్టబో వారందరికీ నీ శౌర్యం, నీ గొప్పతనం, నీ ప్రతిభ, ఏమండి, వీటిని గూర్చి సమాజానికి చెప్పటం కోసం రాబోయే పుట్టబోయే వారికి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడైనంత వరకు నన్ను విడువకు తండ్రి అంటున్నాడే. ఎంత ముందు ఆలోచన అండి, ఎంత దూరపు ఆలోచన కలిగి ఉన్నాడండి భక్తుడు. ఈరోజు మీరు ఎటువంటి ఆలోచనతో ఉన్నారు చెప్పండి? భవిష్యత్తును గూర్చిన ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా?
నేను చచ్చిపోతే నా పిల్లకి పెళ్ళి ఎవరు చేస్తారు? నేను చచ్చిపోతే నా ప్రేయసి ఎవరితో పోతుంది? ఏమండి, నేను చచ్చిపోతే నా భార్య అన్యాయం అయిపోతుంది, పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఇటువంటి దౌర్భాగ్యపు భవిష్యత్తును గూర్చిన ఆలోచన కలిగిన మనుషులే కదా అందరూ. అందరూ ఒక్క దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు తప్ప. ఎవరిని గూర్చండి తరాలన్నీ ఆలోచిస్తేనే చెప్పండి. ఎవరిని గూర్చిన ఆలోచనలో వీళ్ళంతా ఉన్నారు చెప్పండి. భవిష్యత్తు ఆలోచన, అయ్యో నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోయే ముందు దేవుని గురించి చెప్పాలి, నేను చనిపోయే ముందు దేవుని బలశౌర్యాన్ని నేను ప్రకటించాలి, అది నా వారసులకు నేను చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, ఇటువంటి ప్రణాళికలు ఏ రోజైనా మీరు ఆలోచిస్తున్నారా? నేను బ్రతికితే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, బ్రతికినంత కాలం ఏ లోటు లేకుండా బ్రతికి చనిపోతే చాలని సర్దుకుపోతుందండి ఈ లోకం. కానీ దేవుని గూర్చిన జ్ఞాపకం వాళ్ళకి లేదు, దేవుని గురించి ప్రకటించాలన్న జ్ఞానం వాళ్ళకి లేదండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తాత తండ్రులు చెప్పలేదు గనుక, వాళ్ళకు ముందర పుట్టిన వాళ్ళు వాళ్ళకి తెలియజెప్పలేదు గనుక, ఒరే నాన్న మనల్ని దేవుడు కన్నాడురా, ఈ విశ్వాలను కలుగు చేసిన మహాశక్తి ఆయనేరా, అదృశ్య శక్తిగా ఉన్నాడురా, ఆయన శక్తి బట్టి ఈరోజు ప్రపంచములు భ్రమణ పరిభ్రమణాలు జరుగుతున్నాయి. నాయన ఇది నువ్వు తెలుసుకోవాలి కుమారుడా, ఇది నీ కొడుకు కూడా చెప్పు కుమారుడా అని చెప్పే తాతలెక్కడా, అని చెప్పే తండ్రులెక్కడా, అని చెప్పే బామ్మలెక్కడా, అని చెప్పే కుమార్తెలెక్కడ చెప్పండి. మీరు చెబుతున్నారా? చెప్పాలి, చెప్పగలగాలి దేవుని గూర్చి, చెప్పాలి అని ఆశపడుతున్నాడు చూడండి. అందుకే ద్వితీయోపదేశ కాండం 4:9 రెండవ మాట, 10 రెండవ మాట ఏమంటున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 4:9 రెండవ మాటలు చూడండి. నీ కుమారులకును, నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడి నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని, వారికి నా మాటలు వినిపించదనని. ఈరోజు ఎన్నో ప్రణాళికలు వేస్తున్నామండి. ఎందుకు ఈరోజు ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఇంతమంది వేల లక్షల మంది పిల్లలను ఈరోజు విద్యావంతులుగా, బైబిల్ విద్యావంతులుగా చేయాలనుకుంటున్నాం? ఆలోచించండి. ఎందుకు బైబిల్ విద్యను నేర్పించాలి అనుకుంటున్నాం? బైబిల్ చదివితేనే దేవుడు అర్థమవుతాడు కనుక, బైబిల్ చదివితేనే మహాజ్ఞాన సంగతులు వాళ్ళకి గోచరమవుతాయి గనుక. ఈ విషయాలన్నీ ప్రపంచానికి తెలియాలి అంటే వారసులకు చెప్పాలి. ఈరోజు ఎంతమంది ఈ విశ్వవిద్యాలయంలో స్త్రీలు, పురుషులు, పిల్లలు, యవనులు అందరూ చదువుకుంటున్నారే, అలా చదువుకుంటున్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? దేవునికి వారసులు. ఆసక్తిగా వేల రూపాయల ఖర్చుతో రాత్రి పగళ్ళు బైబిల్ను చదువుకుంటున్నారే, అది బయట వాడికి హేళనగా ఉంటుంది. రే ఈ డిగ్రీ వల్ల నీకేం ఉపయోగం రా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం తాలూకా MBTH సర్టిఫికెట్ కానీ, BBTH సర్టిఫికెట్ కానీ, డిప్లొమా సర్టిఫికెట్ కానీ చూస్తే ఎక్కడైనా నీకు ఉద్యోగం ఇస్తారా? హేళన చేస్తుంది కదా ఈ లోకం, చేయనివ్వండి, నో ప్రాబ్లం. హేళనగా అనుకునేవ్వండి, పర్వాలేదు. ఈ ఖర్చు పెట్టే 1000 రూపాయలు ఎందుకురా? అదేదో ఏ డిప్లొమా మీద ఖర్చు పెడితే, ఏ ఇంజనీరింగ్ మీద ఖర్చు పెడితే, ఏ మెడిసిన్ మీద ఖర్చు పెడితే బ్రతుకున్నంత కాలం హ్యాపీగా బ్రతకొచ్చు కదా అనుకుంటున్నదేమో, అది వెర్రి మాలిన లోకం, తెలివి లేని లోకం, లోకస్తులు చేసే పని. కానీ మీరు మీ పిల్లల్ని చాలామంది చదివిస్తున్నారా? వెరీ గుడ్. మీరు చాలామంది మీ పిల్లలను విద్యావంతులుగా, బైబిల్ విద్యావంతులుగా చేస్తున్నారు, వండర్ఫుల్. ఈ విశ్వవిద్యాలయంలో దేవుని యొక్క మహాజ్ఞానాన్ని, ఆయన బలశౌర్యాన్ని, ఆయన పరాక్రమాన్ని ప్రకటిస్తుంది కదా. ప్రతి ఆదివారం ఎన్ని పాఠాలు, ప్రతి శనివారం ఎన్ని పాఠాలు, ఈ మీరు అనేక సందర్భాల్లో ప్రసంగాల్లో ఎన్ని 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 సంగతులు దేవుని గురించి మీరు వినగలుగుతున్నారు, ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు, చూచి ఆయన గూర్చిన మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారే. నేర్చుకున్న మీరు ఆయనకు వారసులు, అది మీ తర్వాత తరాల వారికి చెప్పాలి. అందుకు మీరు నేర్చుకుంటున్నారు, అందుకు మీరు నేర్చుకోవాలి. అది దేవుడు ఆనాడు వాళ్ళకి చెప్పాడు చూడండి, వాడు దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడి నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను నేను వినిపిస్తాను ప్రభువా, వినిపిస్తాను తండ్రి. దేవుని గురించి ఎంత ఆసక్తి అండి వాళ్ళకి, వినిపించాలి కదా. మరి వినిపించగలుగుతున్నారా? వినిపించగలుగుతున్నారా? మీలో ఎందరు నేర్చుకోగలుగుతున్నారు? ఆ తర్వాత వచ్చు తరములకు మీరు వినిపించగలుగుతున్నారు.
ఏమండి ఈరోజు భవిష్యత్తు తరాల కోసం ఎన్నిటినో భద్రపరుస్తుండీ ఈ లాంగ్వేజ్ ఈ ట్రాన్స్లేషన్ ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి ఈ ట్రాన్స్లేషన్ అంతా కూడా దేనికో తెలుసా భావి తరాల వాళ్ళకి ఇవన్నీ భద్రం మాటలు భద్రం రాతలు భద్రం ప్రసంగాలు భద్రం ఇవన్నీ ఎందుకు భద్రం చేస్తున్నావు తెలుసా ఆయా భాషల్లో తర్జుమా చేయబడిన తర్వాత మరొక 100 ఏళ్ళ తర్వాత 200 ఏళ్ళ తర్వాత ఈ భూమి ఉంటే ఒక 1000 ఏళ్ళ తర్వాత వచ్చు తరాలు ఇదిగో ఈ తరంలో ప్రకటించబడిన జ్ఞానాన్ని వాళ్ళు చదువుకోవాలి వారు నేర్చుకోవాలి ఈ రోజు మనం వెలికి తీసిన ఈ సంపదంతా కూడా వాళ్ళకు ఉచితంగా నేర్పించి ఆ రోజున మూర్ఖ ప్రపంచాన్ని ఎదుర్కొనగలిగే జ్ఞానాన్ని మనం వాళ్ళకి నేర్పించడానికేనండి ఈ సిద్ధపాటు ఎంత గొప్ప आलोचन तो यह कार्यक्रम जरूर अंदर पालिभागस्तारा उरा भावी तरल को इध भद्रेयर कोसम दी प्रकट कोसम वीटन पेतृगर कदा अदो चर्म कागता अनाई वाट भद्रपरता नैन पेतृपत्र आयन एन भद्रपरचाली एद्रपरचाली భద్రత లేకపోతే ఆయన ఆ రోజు ఆయన దాని భద్రపరిచి ఉంచకపోతే ఈ రోజు మనం వాటిని చదువుకునే వాళ్ళం అంటారా ఆలోచించండి ఈ రోజు మనం తెలుసుకునే వాళ్ళం అంటారా పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 13 14 వచనాలు చూడండి 15 వచనం కూడా పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 13 14 15 మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసిన కాలము వచ్చిందని నేను తెలుసుకొని నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుతున్నాం రేపుతున్నాం ఈ బైబిల్ విశ్వవిద్యాలయం ద్వారా ప్రకటించబడే లైవ్ ద్వారా అనేక సారాంశాలు ఎందుకు ప్రకటించబడుతున్నాయో తెలుసా మీరు మీ తర్వాత మీ గర్భం నుంచి వచ్చిన వాళ్ళు వారి గర్భం నుంచి ఇంకా రాబోయే భావి తరాల వాళ్ళు వీటిని గురించి తెలుసుకోవాలని అందుకే కదా ఈ ప్రకటనలు ఏమండి ఏండి ఇది ప్రకటిస్తున్నందుకు మీరేమో నాకు ఇస్తున్నారా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడెక్కడ కూడా మీకు నెట్ లోని మా తాలూకా క్యూఆర్ కోడ్ బార్ కోడ్ మేము పెట్టి మీ చందా దీనికి పంపించడానికి పెట్టలేదు ఎందుకు ఈ జ్ఞానం ఉచితం ఈ మహాజ్ఞాన సంగతులు మీరు మీ కుటుంబాలు వినాలి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీ ఇంట్లో మీరు కూర్చున్నప్పుడు పక్కన మీ భార్య ఉందా పక్కన మీ భర్త ఉన్నాడా పక్కన మీ పిల్లలు ఉన్నారా మీలో చాలా మంది మిస్ అయిపోయారు భర్తలు లేని భార్యలు భార్యలు లేని భర్తలు పిల్లలు లేని తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేని పిల్లలు ఏ వాళ్ళు నిజంగా దేవుని పనిలో నుండి మిస్ అయిపోయారా మీలో చాలా మంది దేవుని జ్ఞానాన్ని అలక్ష్యం నిర్లక్ష్యం చేస్తున్నారు ఏ అవసరం లేదనా ఎప్పుడండి ఎప్పుడు ఈ సంగతులు తెలుసుకుంటారు ఎప్పుడు మీకు మనో ధైర్యం మీకు కలుగుతుంది ఎప్పుడు మీరు దీనిని గురించి ఆలోచనలో కలిగి భావి తరాల కోసం దీన్ని మీరు సిద్ధం చేస్తారు చెప్పండి అసలు ప్రారంభంలో ఆసక్తి మీకు లేదు మీ భార్య వినాలని మీరు అనుకోవటం లేదు మీ భర్త వినాలని మీరు అనుకోవటం లేదు మీ పిల్లలు ఏ కూర్చోండి మీరు నేర్చుకోవాలి అనే భయం వాళ్ళకి మీరు పెట్టటం లేదు అసలు మీకే భయం చాలా మంది లైవ్ లోనే లేరండి ఎందుకు లేరు వాళ్ళ పనులు ఈరోజు ఆదివారం అవకాశం ఉంటే వస్తాం అవకాశం ఉంటే వింటాం దీనికి మించిన వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటది దేవుని వాక్యం కన్నా ముఖ్యమైనది ఏదుందో మీరు చూపించండి ఒక్కటి ఒక్కటి లేదే దేవుని వాక్యమే లోకమైతే ఆ వాక్యమే లోకాన్ని కలిగించినదైతే ఆ వాక్యానికే మీరు ప్రాతినిధ్యం ఇవ్వకుండా కలుగజేయబడిన దానిని గురించి ఆలోచిస్తున్నారే కలుగజేసిన దానిని వాక్యాన్ని మీరు విస్మరిస్తున్నారే ఎంత హేళన చేస్తున్నారు మీరు దేవుని మాటలను మీరు ఈ దేవుని మాటల విషయంలో ఎంత నిర్లక్ష్యత వహిస్తున్నారు ఆలోచించండి నిజంగా దేవుని పని అనగానే దేవుని మాటలు అనగానే అన్నిటిని విడిచిపెట్టి కూర్చోవాలి నీ ఫోన్ ఆ విసిరే పక్కకి అవడ పిలుస్తాడు అప్పుడు అవునా నీ పనులా మానే వాటన్నిటిని దేవుని యొక్క మహాజ్ఞానాన్ని భావి తరాల వారికి వచ్చు తరాల వారికి ప్రకటించే ఈ జ్ఞానపు మాటలు వినకుండా ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది అలా అభ్యంతరపరిచేది ఏదైనా తీసవతల పడేయి అన్నిటిని పక్కకు నెట్టేయాలి కొంతమంది చూస్తుంటారండి వాక్యం చూస్తూ మొబైల్ చేతిలో ఫోన్ ఏంటి అప్పుడేంటి నీకు ఎమర్జెన్సీ
అదే కరోనాతో ముక్కులో గ్యాస్ కోసం నీ గొట్టాలు పెట్టి ఉంటే అప్పుడు మొబైల్ అడుగుతావా? అసలు మొబైల్ ఉందన్న సంగతే మర్చిపోతావు. కారణం ఊపిరి అందక ఎగుపిరితో ఉంటుంటావు, ఎప్పుడు చస్తావో తెలీదు. ఆ దశకు వెళ్ళినంత వరకు మనిషికి బుద్ధి రాదు. ఏదో అవసరం, ఏదో ముఖ్యమైన పని, దేవుని వాక్యము కంటే ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది తల్ల, తండ్ర, ధనమా, ఉద్యోగమా, ఐశ్వర్యమా, ఏదైనా తుడిచేయండి పక్కకి. ఎందుకంటే మీరు వెళ్ళవలసింది మరో లోకం. ఇది కాదు మీ అసలు మజిలీ. మీ మజిలీలో ముగింపు ఇది కాదు. చచ్చాక వెళ్ళబోయే మహాలోకం, ఆ లోకంలో ఆ పరలోక పౌర విద్య మీకు ఇదే. ఇది ఇది ఈ విద్య, ఈ సర్టిఫికెట్ అప్పుడు మీకు ఉపయోగపడుతుందా? అయ్యో, లోకంలో ఎన్నో డిగ్రీలు చేశానే, ఎన్నో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేశానే, టెన్నెసీ యూనివర్సిటీలో చేశానే, ఇండియాలో సెరంపూర్ యూనివర్సిటీలో చేశానే, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో దిక్కుమాలని చదువులని చదివాని, కానీ నేను బైబిల్ విద్యను చదవలేకపోయాని. నీ తరంలో నువ్వే తెలుసుకోకపోతే ఇంకా భావి తరాలకు నువ్వేం ప్రకటిస్తావు? ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు చూడండి, నేను మృతి పొందిన తరువాత, 15వ వచనం, 2 పేతురు పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అంటున్నాడు చూడండి. మీకేమైనా జాగ్రత్త ఉందా? ఎక్కడెక్కడ ఆస్తులు రాశాం అది జాగ్రత్తగా దాస్తారు. ఎక్కడెక్కడ దస్తావేజులు ఉన్నాయి, ఎక్కడెక్కడ బాండ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ షేర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ అకౌంట్లు ఉన్నాయి, ఈ దిక్కుమాల పుస్తకాలన్నీ కూడా దాచుకొని 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 చస్తావు. దాయవలసింది అది కాదు. నువ్వెన్ని దాచినా పోతాయి, అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. నువ్వు కూడా పోవాలి. నీకెప్పుడు స్థిరంగా నిలబడేది ఏంటో తెలిసి ఇదేనండి ఈ మాటలండి, ఈ మాటలండి. ఈ మాటలను విడిచిపెట్టి ఎక్కడికి పోతున్నారండి వాళ్ళు? భవిష్యత్తు తరాల వారికి నువ్వేం చూపించాలనుకుంటున్నావు? ఏమైనా జ్ఞాపకాలు, ఏమైనా జ్ఞాపకాలు? ఏ జ్ఞాపకాలు? నీ తీపి జ్ఞాపకాలు కాదు, నీ మధుర స్మృతులు కాదు, నువ్వు దేవుని కొరకు చేసిన పనులను జ్ఞాపకాలుగా నీ తర్వాత తరాల వారికి నేర్పించి చెప్పి విడిచిపెట్టి పోవాలి. అది దేవుడు కోరుకున్నది. అందులో దేవుడు జ్ఞాపకం రావాలి, దేవుని జ్ఞాపకం చెయ్యాలి. చూద్దాం యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, ఆ తర్వాత 21వ వచనం చూడండి. బైబిల్ తెరిచి చూడండి. ఏంటి, ఎవరు చెప్పరండి మీకు ఈ మాటలు? ఎంతసేపు విశ్వాసము, ప్రేమ, మారు మనస్సు, నిరీక్షణ ఇవే గాని భవిష్యత్తు తరాలలో దేవుడు ఎన్నో 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 ప్రణాళికలు సిద్ధం చేసి బైబిల్లో రాయించాడే, చెప్పరండి ఇవన్నీ. మిమ్మల్ని ఆకట్టుకునే 4 తీయటి మాటలు, మిమ్మల్ని పొగిడే 4 అద్భుతమైన ప్రసంగాలు, వీటికి అలవాటు పడిపోయింది లోకం. కారణం వాళ్ళకి ఉపాధి. మీరే వాళ్ళ ఉపాధి, మీరే వాళ్ళకు డబ్బులు పంపాలి, మీ వల్లే వాళ్ళకు బ్రతుకు. అలాంటిది కాదండి ఈ విశ్వవిద్యాలయం, అలాంటిది కాదండి ఈ సార్వత్రిక క్రీస్తు సంఘం. భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తు పుట్టబోయే రాబోయే పిల్లలకి ఏమి నేర్పించాలో ఆ రోజే మోషే, తరువాత నాయకుడిగా నిలబడిన యెహోషువ అని ఏమంటున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, తర్వాత 21వ వచనం, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకు అని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి. ఆ రోజు దేవుడు అద్భుతం చేశాడు నాయన. ఈ యొర్దాను నదిని చీల్చాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఇనుప రథాలను ఫరోను చంపేశాడు అందులో. మరి ఇక్కడ ఈ రాళ్ళు నువ్వు వేయాలి. అక్కడ మోషే నాయకత్వంలో అక్కడ రాళ్ళు వేయడానికి అవకాశం లేదు. కానీ ఇది మన దేశం, ఇది మన మన ప్రాంతం, మన ప్రాంతంలో ఇక్కడ నువ్వు రాళ్లతో పెద్ద పెద్ద రాళ్ల కుప్పను వెయ్యాలి. ఏమండి ఆ పిరమిడ్ల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం మనం ఎప్పటికైనా? ఆ దౌర్భాగ్యులు చచ్చే ముందు ఆ రాళ్ల కుప్పలు వేసిపోయారండి అక్కడికి. సమాధికి అంత పెద్దదా? వాళ్ళ శవాలను పాతి పెట్టడానికి అన్ని రాళ్ళ. ఆ చూడండి ఆ కైరోలో చూడండి, ఆ ఈజిప్ట్ ప్రాంతంలో కట్టిన పిరమిడ్లు, గీజా పిరమిడ్ కానీ పక్కనున్న పిరమిడ్లు కానీ ఇవన్నీ ఏంటి? రాళ్ల కుప్ప.
మరి లోక సంబంధమైన ఆఫ్టర్ ఆల్ మనుషులు రాజులుగా భూమి మీద కొద్ది కాలం వందేళ్ళు కూడా ఏళ్ళలేదండి వాళ్ళు ఒక్కొక్క రాజు పరిపాలించి చచ్చి మట్టిలోకి పోయిన వాళ్ళే వాళ్ళ పేర్లను చిరస్థాయిగా నిలబెట్టుకోవటం కోసం ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ఇన్ని రాళ్లతో ఇంత పెద్ద కుప్పను పోసి ఈ రోజుకి ప్రపంచం వండర్గా చూపిస్తున్నారే ఆ రోజు యెహోషువ అంటున్నాడు చూడండి ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా అగపడెను ఆపబడెను అది యొర్దాను దాటుచుండగా నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను ఇది మీకు ఆనవాలు 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 దేవుని జ్ఞాపకం చేసే ఎన్నో గుర్తులు అండ్ నిజంగా ఆ రాళ్ళు ఇప్పుడు ఉన్నాయంటే లేవండి కారణం దాన్ని భద్రపరిచే వాళ్ళు లేరు ఇది ఎందుకు ఈ రాళ్ళ కుప్ప ఇక్కడ ఉంది అంటే రాబోయే తరాలలో ఎవడైనా అడిగితే యొర్దాను చీలిపోయింది నాయన ఏకరాశిగా నీళ్లు నిలబడ్డాయి నాయన దేవాది దేవుడు తన శక్తి చేత నీళ్లను నిలబెట్టి పొడి నేల మీద నడిపించాడు నాయన ఇశ్రాయేలుల లక్షల జనాంగాన్ని అని చెప్పడానికి ఆ రాళ్ల కుప్ప లేదండి ఇప్పుడు కారణం వాళ్ళ తర్వాత 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 తరాలలో పుట్టిన వాళ్ళు దాన్ని భద్రం చేయాలనే జ్ఞానం వాళ్ళకు లేదు లోపించింది అసలు యెహోవానే మర్చిపోయారండి ఇంకా కిందకి వెళితే అండి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా మారిపోయారు తెలుసా అండి వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా మారిపోయారు తెలుసా ఏమంటే మళ్ళీ వద్దాం ఒకసారి ఒక మాట చూసి మరలా ఇక్కడికి వద్దాం న్యాయాధిపతుల గ్రంథం 2:10 చూడగలిగితే ప్రియులారా ఇశ్రాయేలులో నుంచి ఎలాంటి దౌర్భాగ్యమైన సంతతి వచ్చిందో చూడండి కారణం భక్తిహీనులు యెహోవా కళ్ళ ఎదుట గొప్ప గొప్ప సాక్ష్యాలు చూపించినప్పుడే వాళ్ళు దూడన చేసుకున్న దౌర్భాగ్యులైనప్పుడు వాళ్ళ కళ్ళతో చూశారు ఎర్ర సముద్రం పాయలవ్వటం వాళ్ళ పిల్లలకు చెప్పద్దు ఇక్కడ చూడండి న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఆ తరము వారందరూ తమ పితరుల ఎదుటకు చేర్చబడిరి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములు నేను ఎరుగని తరం ఒకటి పుట్టగా దేవుణ్ణి మర్చిపోయే తరం పుట్టిందండి ఆ తరాలు లేవంటారా ఈ రోజుకి చూడండి ఈ రోజుకి ఆ చైనాలో చూడండి అసలు దేవుడే లేడన్న దౌర్భాగ్యమైన దేశం చైనా కమ్యూనిస్ట్ కంట్రీ దేవుడు ఎక్కడున్నా ప్రశ్నించే దేశం అండి చైనా అంటే వాళ్ళందరూ కూడా ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే కదా అంటే వాళ్ళ తాత తండ్రులు ఎవరు దేవుని గురించి తెలియ చెప్పలేదు వాళ్ళకి దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడనే దౌర్భాగ్యపు పాఠాలు నేర్పించి చచ్చారు వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ గర్భాన పుట్టిన ఈ దుష్టులు కూడా అదే ఆలోచన దేవుడే మాకు లేడు అందుకే ఈరోజు చూడండి ఎప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి యథాకుతలంగానే కనబడుతుంది ప్రపంచ దేశాలన్నీ మహమ్మారితో ఒకవైపు చచ్చిపోతుంటే భయంకరమైన కరువులు భయంకరమైన వరదలు భయంకరమైన తుఫానులు భయంకరమైన భూకంపాలు ఈరోజు ప్రపంచ పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోయింది అంటే మానవ వంశాలు దేవునిని మరిచిపోయాయండి ఆయన కీర్తిని మరిచిపోయాయి ఆయన గొప్పతనాన్ని ప్రకటించడం మర్చిపోయిందండి ఈ సమాజం అందుకే ఈరోజు మనం ప్రకటించవలసిన అవసరత వచ్చింది లేదా యేసు ఎందుకు రావాలి చెప్పండి పరలోకపు తండ్రిని మరిచిన ఈ మానవ సమాజానికి మరలా తండ్రిని జ్ఞాపకం చేయడానికి బయలుపరచడానికి వచ్చాడండి ఆ మహనీయుడు మన ముందటి తాతలు తండ్రులు నిజంగా వాటిని జ్ఞాపకం ఉంచుకొని ప్రకటించగలిగితే ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకు ఉండేది కాదేమో సువార్త పేరట వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ప్రభువును గూర్చిన సువార్త దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఉనికిని చెప్పవలసిన అవసరత మనకు ఏర్పడి ఉండేది కాదేమో వాళ్ళ తాత తండ్రులు ఈ సమాజానికి ముందున్న తాతల ముత్తాతలు వాళ్ళందరూ దేవుని మరిచిపోయిన వాళ్ళు దేవునికి బదులు ఎవరనో దేవునిగా అనుకుని భావించి ఊహల్లో బ్రతుకుతూ చస్తున్న వాళ్ళు అందుకే దేవుడు చెప్పమంటున్నాడండి ఈ రాళ్ళు ఎందుకు అంటే ఏమండి వచ్చినంత వరకు రాబోయే తరాలు వచ్చినంత వరకు ఈ రాళ్ళు గుర్తుగా ఉండాలి అంటున్నాడు చూడండి 21:24 చదివితే రాబోయే కాలమని సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకనే తమ తండ్రులు అడుగుదురు అప్పుడు మీరు ఇశ్రాయేలు ఆరిన నేల మీద యొర్దానును దాటిరి ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లు ఎండ చేసేదనని చెప్పి ఈ సంగతి వారికి తెలియదు
తెలియపరచవలెన్నో, అందుకే ఈ గుర్తు పెట్టండి అన్నాడు. ఏమిటి ఈ మాట చదవక ముందే నాలో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఒక కోరిక దాగి ఉందండి. ఏంటో తెలుసా, ఈ భూమి మీద దేవునికి సాక్ష్యంగా ఏదో ఒకటి నేను చనిపోయే ముందు యావత్తు ప్రపంచం గుర్తించేటట్టు ఏదో ఒకటి చెయ్యాలి. ఈ మాట చదివి ఈరోజు నేను చెప్పటం లేదండి, దేవునికి తెలుసు నా మనస్సు ఏంటో. ఈరోజు ఈ మాటను మీ మెప్పు కోసం నేను చెప్పటం లేదు. ఎన్నో కలలు నా మనస్సులో ఉన్నాయి నా పరలోకపు తండ్రి కోసం. ఈ భూమి ఆయనది, ఈ భూమి మీద సమస్తం ఆయనది. కనుక యేసు ప్రభు వచ్చినంత వరకు ఈ భూమి మీద అది చూచినప్పుడల్లా ఇది దేవుని వల్ల సృష్టి కలిగింది, ఈ సృష్టి సర్వ జగత్తు దేవునిదే, దేవుని వలనే సమస్తము వచ్చింది అన్న విషయం ఈ మనుష్యులు తెలుసుకునేటట్లు ఏదో ఒకటి చెయ్యాలన్న తపన నాలో ఉందండి. యావత్తు ప్రపంచం ఒక పిరమిడ్లు ఎలాగైతే వండర్గా మారిపోయాయో, ఎవరో కట్టించినవి ఏమండి, అవే మనుషులు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, వాళ్ళ సివిలైజేషన్ వాళ్ళ నాగరికత గుర్తు చేస్తున్నాయి, వాళ్ళ రాజరపు వ్యవస్థను గుర్తు చేస్తున్నప్పుడు, లోకాలను కలుగు చేసిన దేవునికి ఏంటండి ఈ భూమి మీద ఏ గుర్తింపు లేకుండా పోయింది. ఆ రోజు యెహోషువ చెప్పాడు రాళ్ల కుప్ప వెయ్యండి రా, రాళ్ల కుప్ప వెయ్యండి రా అని వేశారు. కానీ ఆ రాళ్ళు ఏమయ్యాయి అంటే వాటిని భద్రపరుద్దామన్న జ్ఞానం వాళ్ళకి లేదు. భద్రపరచాలి ఎవరే నాన్న, ఇది నేను భద్రపరచాను, నీ తర్వాత నీ కుమారుడు నువ్వు దీన్ని భద్రపరచాల జ్ఞానాన్ని వాడికి నేర్పించాలి, నువ్వు నీ కొడుకు కూడా చెప్పాలి దీన్ని భద్రపరచమని. ఎందుకంటే ఎన్ని తరాలు భవిష్యత్తులో వచ్చినా అది వీటిని చూడగానే ఎందుకండి ఇన్ని రాళ్ళు ఏకరాశిగా ఇక్కడ ఉన్నాయి అనుకుంటే అక్కడ దేవుని యొక్క బాహుబలం ప్రకటించబడాలి. ఈరోజు దౌర్భాగ్యులను మనుష్యులు ప్రతిభ కనబడుతుంది కానీ దేవుడు తనను తన్ను తాను చూపించుకోవడం కోసం ఇది చూపించాలి, నన్ను జ్ఞాపకం చెయ్యాలి అని ఆయన కోరిక నెరవేరలేదండి. ఎంత సిగ్గుచేటు. మరి ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులను పిలువబడుతున్న క్రైస్తవ దేశాలు, అగ్ర రాజ్యాలు, సంపదలతో తొలతూగుతున్న వాళ్ళు దేవుని గుర్తుగా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఈ ప్రపంచానికి, యావత్తు ప్రపంచానికి దేవుణ్ణి చూపించేది ఏదైనా వాళ్ళు చేశారా? చెయ్యలేదు. స్వార్థపరులు, అధికారం కోసం, ఏమండి టెక్నాలజీ కోసం, సంపద కోసం. ఈరోజు వాళ్ళందరూ కూడా అరులు చూస్తున్న వాళ్లే కానీ దేవుణ్ణి మనస్సులో ఉంచుకున్న వాళ్ళు కారండి. దేవుని మనస్సులో ఉంచుకున్న వారు కారు వాళ్ళు. నిజంగా ఈ మాటలు 21 నుంచి 24లో ఈ మాటలు చదివితే ఏమంటే దేవుని మనస్సు తెలుస్తుంది చూడండి. అంటే నన్ను ఈ సమాజం ఎప్పుడు మరువకూడదు, నేను కనిపించకపోయినా కనిపించే ఈ ప్రకృతిలో నా వంటూ కొన్ని గురుతులు ఉండాలి అని దేవుని మనస్సు చూడండి ఇక్కడ చెబుతున్నాడు. మళ్ళా చదువుతున్నాడు చూడండి ఆ మాటలు 21 నుంచి 24. రాబో కాలమున ఈ సంతతి, మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకు, ఈ రాళ్ళెందుకు అని తమ తండ్రులు అడుగుదురు, అడుగుతారు కదా. అప్పుడు మీరేం చెప్పాలి? ఇశ్రాయేలులు ఆరిన నేల మీద యొర్దానును దాటిరి, ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నట్టుకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. మీకు భయం రావాలి, ఆహా దేవుడు ఉన్నాడు, దేవుడు ఇది చేశాడు అని నిలుపుటకు, మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసి, అంటే ఎర్ర సముద్రాన్ని జ్ఞాపకాలు కూడా దీనిని చూచినప్పుడల్లా రావాలి. గుర్తు పెట్టాడండి ఆయన, గుర్తు పెట్టమని యెహోషువతో చెప్పాడండి ఆయన, యెహోషువ పెట్టాడండి. కానీ తర్వాత వచ్చిన దరిద్రులు, గర్భదరిద్రులు, క్రీస్తు విరోధులు, యూదులు వంచలేకపోయారండి, తమ తరాలను కాపాడుకోలేకపోయారండి. ఎంత సిగ్గుచేటు. దేవుడు కోరుకున్న చిన్న కోరికను నెరవేర్చలేని దౌర్భాగ్య వంశాలు కదండి ఇవన్నీ. నాకైతే చాలా బాధ కలుగుతుందండి. అంత కష్టపడి దేవుడు ఎర్ర సముద్రాన్ని ఒక వండర్ చేశాడండి, వండర్. ఆయన ఎర్ర సముద్రం చీల్చిన వండర్ కనబడలేదు కానీ ఎవడో దిక్కుమాలిన మనిషి కట్టిన రాళ్ల కుప్ప కనబడుతుందా? ఏంటండి ఇది, ఏంటి రాళ్ళు, ఏంటి రాళ్ళు అంటే ఐగుప్తీయులు సమాధులని చెబుతున్నారు కానీ ఏంటి రాళ్ళు అంటే దేవుడు ఆ రోజు వేయించిన రాళ్ళు అని ఎవడైనా చెప్పగలుగుతున్నాడా? ఏమా రాళ్ళు, ఏమయ్యాయి తర్వాత తరాలలో ఏమయ్యాయవి? అందుకే దేవుడు చూడండి ఏమంటున్నాడు, మీ దేవుడేని యెహోవా, ఏమంటే 21వ వచనం, మరలా చదువుతున్నాను 21వ వచనం నుంచి,
ఇస్రాయేలీయులతో ఇట్లనెను, రాబో కాలంలో మీ సంతతి వారి రాళ్ళు ఎందుకనే తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇస్రాయేలీయులను ఆరిన నేల మీద యోర్దాను దాటిరి, ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు. భూనివాసులందరూ తెలుసుకోవడానికి రాళ్ళు కావాలి అంటే నేను చేసిన పరాక్రమ కార్యక్రమాలకు భూమి మీద గుర్తులు ఉండాలి అని దేవుని ఆకాంక్ష. మీకు అర్థమైందా దేవుని మనసు? అర్థం కావాలరా, దేవుని మనసు అర్థం కావాలి. ఆయన భూమి మీద జరిగించిన పరాక్రమ కార్యాలన్నిటినీ కూడా రాబో తరాలకు చూపించేటట్లుగా ఉండాలి, సాక్ష్యాలు కావాలి. ఏంటా సాక్ష్యాలు? ఆ రోజు రాళ్ల కుప్ప వేయమన్నాడు ఆయన. 24, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. ఏమండి మీలో భయభక్తి నిలవాలి అంటే, మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రం ఎండ చేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లు ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఈ సంగతి వాళ్ళకి చెప్పండి, అందుకే రాళ్లను వంచండి. ఏమైందా సాక్ష్యం? ఏమైందా సాక్ష్యం? తర్వాత తరాల వాళ్ళు భక్తిహీనులుగా మారిపోయారు. యెహోవాను కూడా ఎరుగలేని న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి యెహోవానైనను, వారు పితరులు చేసిన కార్యాలైనను మరిచిపోయే వాళ్ళుగా వచ్చారు కాబట్టినండి ఆ రాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయాయో తెలియదు. లేదంటే ఎప్పటి వరకు ఆయన కీర్తి ఇంకా ప్రసిద్ధి జరుగుతూనే ఉండాలి. ఏమైంది? లేదరా, మనం చనిపోయే ముందు భూమి మీద దేవుని కీర్తిని ప్రకటించడానికి తర్వాత తరాల వాళ్ళు ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అందుకు ఈ చిహ్నం. ఇదిగో ఇక్కడ మిద్యానీయులు చంపాడు, అందుకు చిహ్నం. ఇదిగో ఇక్కడ యేసుప్రభు సిలువేయబడ్డాడు, అందుకు చిహ్నం. ఇదిగో ఇక్కడ దావీదు గొలియతు తలనరికాడు, ఇదిగో చిహ్నం. ఇలా నిజంగా భూమి మీద జరిగిన బైబిల్లోని గొప్ప గొప్ప ఘట్టాలను గూర్చి, గొప్ప గొప్ప చారిత్రాత్మక అంశాలను గూర్చి నిజంగా ఉంచగలిగితే దేవుని కీర్తి, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఏంటి నాన్న ఇదంతా ఎందుకుంది, ఈ వండర్ ఏంటి, ఇది ఎవరిదో కాదు నాయన, సాక్షాత్తు భూమిని కలుగజేసిన యెహోవా అనే నామాన్ని కలిగిన మహాదేవుడు చేసిన గొప్ప కార్యక్రమానికి సూచనగా నాయన ఇది ఉందట అని రాబోయే చరిత్రలో మన తర్వాత పుట్టబోయే పిల్లలు వాళ్ళ తరాలు 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 చెప్పుకునేటట్లుగా దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలండి, చెయ్యాలి. అదండి నా మనసులో కోరిక. అది నెరవేరుస్తాడో లేదో అది దైవ చిత్తం. ఆయన చిత్తమైతే చేద్దాం ఏదైనా సరే, కానీ నా మనసులో ఆకాంక్ష అది ఈరోజు వచ్చినది కాదు. అది నా మనస్సు ఆయనకు తెలుసు. అలా దేవుని కొరకు ఏదోటి సాధించి, దేవుని కొరకు ఏదోటి చేసి ఈ సమాజం దేవుని గుర్తించుకోవాలి. ఆయన పాపం పెట్టాడు ఆయన అదృశ్య లక్షణాలు ఈ ప్రకృతిలో. సూర్యుని చూస్తే ఎంతమందికి దేవుడు గుర్తొస్తున్నాడు చెప్పండి? సముద్రాన్ని చూస్తే ఎంతమందికి దేవుడు గుర్తొస్తున్నాడు చెప్పండి? ఆయన చూస్తే అలవాటు అయిపోయింది మనిషికి, అందరికీ అలవాటైన సముద్రం, అందరికీ అలవాటైన నేల, అందరికీ అలవాటైన నింగి, ఇవి పాపం ఆయన పెట్టినా అందులో దేవుణ్ణి వెతకడం మానేసింది సమాజం. కనుక దేవుడన్న సృష్టికర్తగా వెనక ఉండి వీటన్నిటిని చేశాడు అనే ఆధారంగా దేవుడు చిత్తం అయితే చెయ్యాలండి దేవుని పిల్లలారా. అందుకేనండి అంటే వచ్చు తరానికి తెలియాలి, అందుకు నీ తరాల వాళ్ళకు నువ్వు చెప్పాలి, నా కీర్తిని ప్రకటించాలి అని దేవుడు శాసించాడే. ఆయన కోరిన కోరికను నెరవేర్చలేని అధములైన పిల్లలుగా వంశాలుగా ఉన్నారండి వాళ్ళు. ఎంత సిగ్గుచేటు, ఇశ్రాయేలు వారు కదా. ఏమండి మంచిని జ్ఞాపకం చేసుకున్నట్లుగానే చెడును కూడా, అపకీర్తిని కూడా వాళ్ళు చెయ్యలేకపోయారని దాని గురించి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎందరో దుస్తుల కోసం, ఎందరో దుష్ట సంతానం కోసం ఆయన మనస్సులో తీరని వేదన చూడండి. ఎవడురా నేను కోరుకున్నట్లుగా తాత బాగున్నాడా, మీ ముత్తాత బాగున్నాడా, నీ కొడుకు బాగున్నాడా, నువ్వు బాగున్నావా, నీ మనవడు బాగున్నాడా, నీ మునుమనవడు బాగున్నాడా, నీ ఇనుమనవడు బాగున్నాడా అని ఇలా దేవుడు ప్రతి తరంలోనూ వెతుక్కుంటున్నాడే. ఏంటండి దేవుడికి దౌర్భాగ్యమైన పరిస్థితి? దేవుని గురించి గొప్పగా ప్రకటించే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటండి? ఆయన వెతుక్కోనే పరిస్థితి వచ్చింది ఆయనకి. ఆదినుడి మానవ వంశాలను పిలిచాడే, అలా పిలిచినందుకు ఈ మనుషులు ఏం చేస్తున్నారు దేవుని కోసం? వాళ్ళ కీర్తిని వెతుక్కుంటున్నారు, వాళ్ళ సంపదలను వెతుక్కుంటున్నారు, వాళ్ళ ఉద్దేశాలను నెరవేర్చుకుంటున్నారు. కానీ దేవుని కొరకు దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారు ఎందరూ లేరండి. కరువు అయిపోయిందండి ఈ సమాజంలో, కరువు లేరు వాళ్ళెవ్వరు. కనీసం ఈ తరం నుంచి అయినా, ఈ సృష్టి ఉన్నంత వరకు, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినంత వరకు రాబోయే తరాలకి మహాజ్ఞాన సంపద
వెళ్ళాలి. అందుకే బైబిల్ విశ్వవిద్యాలయం సార్వత్రిక క్రీస్తు సంఘము క్రింద వెలిసినదిగా ఈరోజు ఈ మహాజ్ఞానానికి నాందిగా ఉంది. అదే ప్రకటిస్తుంది ఇలాంటి విషయాలని, మరెవ్వడు చెప్పడు. రా పెద్ద గుడి కడదాం, అక్కడ కూడుకుందాం, రండి, చందాలు అయితే మాకు ఇచ్చేయండి. దేనికి చెప్పండి? ఈరోజు కట్టబడుతున్న కట్టడాలు దేనికి? దేవుణ్ణి చూపించడానికి కాదు, నిన్ను కూర్చోబెట్టి దేవుడు బొమ్మ చూపించి నీ జోబీలో సొమ్ము కొట్టేయడానికి. అందుక నిర్మాణాలు చేస్తున్నావు. నీ నిర్మాణాలు నీ బ్రతుకు తెరువు కోసం కాకూడదు. నువ్వు కట్టిన నిర్మాణాలలో దేవాది దేవుని బాహుబలము కనబడేటట్టుగా ఉండాలి. అలాంటి నిర్మాణాలు నువ్వు చేశావా? ఎందుకు దావీదు చిరస్మరణీయుడేడో తెలుసా? ఎవ్వరు ఊహించలేని ఆలోచన ఆయనకు వచ్చింది గనుక. నా తండ్రి కోసం బంగారు దేవాలయం ఉండాలి అన్న ఆశ కలిగింది గనుక. అంతేగాని తనకేదో వజ్రాల కిరీటం కావాలని, ఒక బంగారు సింహాసనం కావాలని అవి కోరుకోలేదండి. తనకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రి ఈ లోకంలో గొప్పగా ఉండాలి అని ఆశపడ్డ ఒక మంచి ముద్దు బిడ్డ, ప్రియకుమారుడు ఆయన. అలాంటి పిల్లలు ఎంతమంది చెప్పండి? ఈ వంశాలలో పుట్టుకొచ్చిన వాళ్ళలో ఎంతమంది ఆయన జ్ఞాపకాలలో ఉన్నారు అలాంటి వాళ్ళు? లేరే. అందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, అందరూ దేవుని విస్మరించిన వాళ్ళు, అందరూ దేవుడు చేసిన మంచిని మర్చిపోయే వాళ్ళు. ఎందరు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? లేదండి, లేదండి. ఆయన కీర్తి కోసం కాకపోయినా కనీసం ఏమండి, ఆయన కీర్తి కోసం నిజంగా భూమి మీద మేము పుట్టాము. ఆయన కీర్తిని మేము, ఆయన బాహుబలాన్ని, ఇందరు మీకు చదివించానే, ఆయన బాహుబలాన్ని ప్రకటించాలి అన్న ఆలోచన ఎంతమంది తండ్రులైన వారు, తల్లులైన వారు మీ పిల్లలకు, మీ కుమార్తెలకు, మీ కుమారులకు నేర్పిస్తున్నారు చెప్పండి? పరలోకపు తండ్రి ఎంత బాధపడతాడో తెలుసా? అరే కూర్చోబెట్టి లోక సంబంధమైన విద్యను నేర్పిస్తున్నావే, రాత్రి వరకు చదివిస్తున్నావే, ట్యూషన్లు అంటున్నావే, లక్షల లక్షలు ఖర్చు పెట్టి వీటన్నింటినీ చదివిస్తున్నావే, నన్ను గూర్చిన జ్ఞానం ఏదిరా, నన్ను గూర్చిన ప్రకటనలు ఏవిరా అని ఒక శబ్దం నిశ్శబ్దంగా నీకు వినబడుతుందేమో. నువ్వు విన్నావు? అసలు మనకి ఆయన ఆ ఉద్దేశంతో ఉన్నాడన్న ఆలోచన ఏమైనా లేకుండా పోయిందండి. ఎంత దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోయింది మానవ జాతి. ఇక ఆయన కీర్తిని గూర్చి ప్రకటించే తరాలు ఎక్కడ చెప్పండి? ఆయన కీర్తిని గురించి సమాజంలో గొప్పగా చెప్పేవాడు ఎక్కడ చెప్పండి? అది మీ నుంచే రావాలి. మీ గర్భం నుంచి పుట్టిన వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, మీ మనవళ్ళైనా మనవరాళ్ళైనా మునిమనవరాళ్ళైనా ఇనుమనవరాళ్ళైనా ఎవరైనా ఎన్ని తరాల వాళ్ళైనా సరే దేవుని కీర్తిని గురించి ప్రకటించే వాళ్ళుగా ఉండాలని ఇప్పటి నుంచే మంచి నిర్ణయాన్ని తీసుకుని మీరు సిద్ధపడాలి. లేదా ఆయన ప్రతిదీ జ్ఞాపకం. ఈ తరాలలో నిన్ను పుట్టించినందుకు తండ్రిగా నువ్వేం చేసావు, తాతగా నువ్వేం చేసావు, ఏమండి ముత్తాతగా నువ్వేం చేసావు, ఇవన్నీ ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. ఒకవేళ అందులో నువ్వు చెయ్యకపోతే, నువ్వు చెయ్యకపోతే అవన్నీ ఆయనకు జ్ఞాపకం సుమా. నువ్వు చేసిన అపకార్యాలు కూడా వాటిని కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. అందుకే చదవండి, ఒక మాట చదువుదాం బైబిల్ నుంచి, ఎలాంటి వారిని ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకుంటున్నాడు ఒక్కసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, ఏమండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం, శపితమైన దాని విషయంలో, ఏమండి, ఒకడు దుష్టుడికి ఆశ పుట్టింది, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహముని మనవుడును, జబ్దీ మనుమడును, కర్మీ కుమారుడైన ఆకాను, ఆ దరిద్రుడు వాడు ఏమి నేర్చుకున్నాడు? ఏమండి, యూదా గోత్రములో ఏమండి జెరహు కుమారుడా? ఇదేంటండి, ఇస్రాయేల్లోనేనా? ఇస్రాయేల్లో యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళేనా? జెరహు మునిమనుమడును, అబ్బా మునిమనుడి దగ్గర నుంచి చెప్తున్నాడు చూడండి, జెరహు మునిమనుమడును, జబ్దీ మనుమడును, ఏమండి కర్మీ కుమారుడునైనా ఆకాను, వాడు ఆశపడ్డాడు. దేవుడు శపించిన దాన్ని కావాలని కోరుకున్నాడే, ఆ శపితమైన దాన్ని కోరుకున్నాడే. కోరుకున్నందుకు ఏం జరిగింది? ఏమండి కోరుకున్నందుకు ఏం జరిగింది? శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను, కోపం వచ్చేసింది ఆయనకి తండ్రికి. ఏంటిరా ఇంత నీచుడు ఏంటిరా, ఇంత కకృర్తివాడు ఏంటిరా నువ్వు, ఏమండి. ఆ తర్వాత 25, 26 వచనాలు చూడండి, యెహోషువ గ్రంథంలోని 7వ అధ్యాయంలో
ఏం జరిగింది చూడండి 25-26 వచనంలో వాడు శపితమైన దాన్ని కోరుకోవటం వల్ల అప్పుడు యెహోషువ నీవేల మమ్మును బాధపరిచి తోరారు దుష్టుడా నేడు యెహోవా నిన్ను బాధపరిచినడగా ఇశ్రాయేలు అందరూ రాళ్ళ రువి చావగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నీటి వరకు ఉన్నది ఆహా చెడుకు గుర్తులున్నాయి చెడుకు జ్ఞాపకాలున్నాయి ఇవన్నీ ఇంకా జ్ఞాపకాలలో ఉన్నాయి ఏం చేశాడని ఏం చేశాడని వాడి అపకీర్తి ఏంటి అపకీర్తి దేవుడు శపించిన దాన్ని కావాలని సొమ్మును కోరుకున్నాడు యాకాను అవునా వాడి కోసమే కదండి ఇదంతా అని వాడు ముత్తాత నుంచి చెబుతున్నాడు చూడండి జరహుముని మనుమడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను అయ్యో ఎంత తప్పు చేశారండి సంఖ్యాకాండం చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం అక్కడ ఏమన్నాడు చూడండి లేవీకి మునుమనుమడును కహాతుకు మనుమడును ఏమండి ఇస్సారు కుమారుడును అగు కోరహు రూబేనీలలో ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాము పెలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులలో సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి ఆహా ఒక మంచి నాయకుడిగా దేవుని పక్షాన నిలబడి ఆయన నడిపిస్తుంటే ఈ దుర్మార్గుడైన కోరహు ఏమండి వాడు పుట్టుపర్వతాలు చెబుతున్నాడు చూడండి ఓరే ఏంటిరా నీ గోత్రం ఏంటిరా నీ వంశం ఏమి నేర్పించారు రా నీకు నీ తాత తండ్రులు ఏమి నేర్పించారు రా చూసారా ఎలాంటి అపకీర్తిని వాడు దేవుని ఎదుట కొడగట్టుకున్నాడు కీర్తిని కొడగట్టుకోవడం వేరండి ఈ దౌర్భాగ్యులందరూ అపకీర్తిని కొడగట్టుకున్నారు ఎలాంటి అపకీర్తి ఏమండి లేవి మనుమడులే ఏమండి లేవీకి మునుమనుమడు ఆహా లేవీకి సంబంధించిన వారు మునుమనుమడా యాజకత్వం చేసి లేవి గోత్రంలోనా వీడు వచ్చింది లేవీకి మునుమడును కహాతుకు మనుమడును ఇస్సారు కుమారుడన్నకు కొరహు తిరుగుబాటు చేశాడే ఎంత తప్పు చేశావురా ఏమి నేర్చుకున్నావురా మీ తాత దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నావురా మీ కుటుంబంలో మీ గోత్రము నుంచి మీ వంశము నుంచి ఇశ్రాయేలుడు అయ్యుండి మోషే ఒక మంచి నాయకుడిగా దేవుని పక్షాన ఉండి తిరుగుబాట నువ్వు చేసేది ఏమండి చూడండి ఎలాంటి అపకీర్తిని తరతరాలు వాళ్ళు వెంటాడుతున్నాయి వాళ్ళ తాత ముత్తాతలు తండ్రులు మనవళ్ళు మునుమనవళ్ళు గురించి కూడా చెబుతున్నాడు వాళ్ళు చేసిన అపకీర్తిని చెబుతున్నాడు దేవుడు అంటే ఆయన మరిచిపోలేదు వీళ్ళందరిని గురించి మరిచిపోలేదండి అందుకే జ్ఞాపకం చేస్తున్నాడండి చదువుదాం మరొక మాట న్యాయాధిపతి న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చూడండి న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం అక్కడ ఏమంటున్నాడు దానియేలు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి దానియేలు క్షమించండి దానియేలు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడు వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడే వరకు దానియేలు గోత్రమునకు యాజకులయ్యుండిరి హోరే ఎంత దౌర్భాగ్యపు స్థితిరా నీ పుట్టుకేంటి నీ ఉద్దేశాలేంటి నీ తాత తండ్రుల యొక్క ఆలోచనలేంటి వాటన్నిటిని విడిచిపెట్టి ఎంత అపకీర్తి తెచ్చిపెట్టుకున్నారేంట్రా మీరు ఇంత చెడును కూడగట్టుకున్నారేంట్రా దానిలట చెక్కబడిన ప్రతిమను అరే బొమ్మలు చేసేసుకున్నారా మీరు ఏమండి దానిలంటే దాని గోత్రికులండి దాను కాదు ఆశేరు నఫ్తాలి 12 మంది గోత్రాలు ఉన్నారు కదా ఆ దాని గోత్రానికి చెందిన దానిలు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి చెక్క ప్రతిమను నిలుపుకుంటారా మోషే వారు దానికి ఎవరట దానికి యాజకత్వం చేసేవాళ్ళు ఎవరండి ఆహా మోషే ఒక మహానాయకుడిగా ఉంటే ఆ మోషే మనవడును గెర్షోను కుమారుడునైన యోనాతానును వాడు వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియేలు గోత్రమునకు యాజకులయ్యుండిరి దానికి ఆ యాజకత్వం చేశారు ఇదా మీరు సంపాదించుకున్నారు అపకీర్తి పండిత కడుపును శుంట పుట్టాడు అన్నట్లుగా ఒక జ్ఞానవంతుడైన గర్భాన ఒక అజ్ఞాని పుట్టాడు అన్నట్లుగా ఒక దైవభక్తుని గర్భాన ఒక దుర్మార్గుడు భక్తిహీనుడు పుట్టాడు అన్నట్టుగా వీళ్ళ వంశాలు ఎలా దారుణంగా పతనమైపోయి చూసారా అందుకే జాగ్రత్త మీ వంశాలను గురించి జాగ్రత్త మీ వంశాంకురాలను గురించి జాగ్రత్త మీ గర్భాన పుట్టబోయే పిల్లలు వారి పిల్లలను గురించి జాగ్రత్త తరతరాలను గురించి మీరు భద్రత తీసుకోండి అలా మిమ్మల్ని భద్రపరిచేది దేవుని జ్ఞానం ఒక్కటే దేవుని జ్ఞానం మాత్రమేనండి మిమ్మల్ని భద్రపరిచేది
ఎందరూ అభద్రతలో ఉంటున్నారు చెప్పండి, ఎందరు అభద్రతను కోరుకుంటున్నారు చెప్పండి, ఏ కీర్తిని సాధించాలి అనుకుంటున్నారు? లోకంలో కీర్తినా లేదా దేవుని కొరకు కీర్తిని సాధించాలి అనుకుంటున్నారా? ఒకవేళ లోకంలో కీర్తిని సాధించాలి అనుకుంటే దేవుని దగ్గర మీరు తెచ్చుకునేది అపకీర్తి, దానిని దేవుడు మరిచిపోడు. తరతరాలను జ్ఞాపకం ఉంచుకున్నాడు ఆయన. మీ వంశాలలో మీరు చేసిన పనులేంటో ఆయన ఏది మరిచిపోడు. అందుకా పిలిచాడు, మీకు నచ్చినట్లుగా పోతపోసిన వాటికి చక్కబడిన ప్రతిమలకు. ఇందుకా దానిలారా మిమ్మల్ని నేను ఎన్నిక చేసుకుంది రప్పించుకున్నది? ఎలా మారిపోయారో చూసారా? దేవుని గర్భాన పుట్టిన వాళ్ళు, దేవుని యొక్క మహాకార్యాలను వాళ్ళ పితరులు తాతముత్తాతలు చూశారు. ఎర్ర సముద్రం పాయలవటం, ఫరో కొడుకు చనిపోవటం, ఆ ఫరో వాళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రంలో చావటం, వాడి ఇరు పర్వతాలు అన్నీ మునిగిపోవటం, ఇన్ని చూశారే. అయినా వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. కారణం, వాళ్ళ తరాలను నిలబెట్టుకోలేని అసమర్థులు వాళ్ళంతా కూడా. మీరు అలాంటి వాళ్ళు కాకండి. మీ గర్భాన పుట్టిన తరాలను దేవుని కొరకు నిలబెట్టండి. జ్ఞానాన్ని నేర్చుకునేవాళ్ళుగా, జ్ఞానాన్ని నేర్పించేవాళ్ళుగా, వారసులుగా దేవుని కొరకు బ్రతికి సాధించేవాళ్ళుగా నిలబెట్టండి. దేవుని కొరకు కీర్తిని సంపాదించేవాళ్ళుగా పెట్టండి. దేవుడు అలాంటి వాళ్ళని చూచి సంతోషించేవాళ్ళుగా పెట్టండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును యేసుక్రీస్తు వంశవాళ్ళ గురించి చెబుతున్నప్పుడు ఎంత మంచి మాట్లాడుతున్నాడండి ఆయన, ఎంత మంచి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త మొదటి వచనం చదివితే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు. చూడండి, ఎక్కడ యేసుక్రీస్తు, ఎక్కడ అబ్రహాము? ఎంతమంది పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడే ఆయన వంశావళి గురించి మాట్లాడుతూ. ఎక్కడ అబ్రహాము దగ్గర మొదలుపెట్టి మత్తయి సువార్త ఒకటి ఒకటి అండి, అబ్రహాము కుమారుడు రఘు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎంత మంచి వంశంలో వచ్చావయ్యా, ఈ వంశంలో ఉన్నవాళ్ళు ఎంత మంచివాళ్ళు నాయన. అబ్రహాము నీ పితరుడు ఎంత ఉన్నతుడు, దావీదు నీ పితరుడు ఎంత ప్రేమికుడు, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు నా పట్ల. ఆ గర్భానేనయ్యా, అందుకే నా కుమారుడు యేసు పుట్టాలి అని ఆశపడ్డాడు. తరములను పిలిచినవాడు గనుక ఆ తరంలో యూదా గోత్రంలోనే యేసు రావాలి అని కోరుకున్నాడు. సరే, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఇష్టాలు, దేవుని యొక్క ఆలోచనలు, ఇది సమాజానికి అర్థం కావటం లేదేంటండి? ఎంతసేపు వాళ్ళ పిల్లలు, వాళ్ళ వంశాలు, వాడి తర్వాత వాడి కొడుకు నాయకుడు, అధికారం వాడిదే, రాజ్యం వాడిదే, ఆస్తి వాడిదే, ఇలా అనుకుని దుర్మార్గపు ఆలోచనలతో బ్రతుకుతున్నారే. కానీ నేను దేవుడికి వారసుడును, నా కొడుకు దేవుడికి వారసుడు కావాలి, మహాజ్ఞాన సంపదకు వాడు వారసుడిగా నిలవాలి అని ఎంతమంది అండి ఆలోచిస్తున్నారు? మీరు స్త్రీలుగా ఉండి తల్లులు ఎంతమంది ఆలోచిస్తున్నారు? తండ్రులుగా ఉండి ఎంతమంది మీ పిల్లల కోసం ఆలోచిస్తున్నారు? ఈరోజు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి, మీ కీర్తిని నిలబెట్టుకునేటట్లుగా మీరు చేసుకోవాలి. ఎలా ఎలా చేయాలి, ఎలా చేయాలి? అందుకే చూడండి, దేవుడు కొన్ని మంచి మాటలు పలుకుతున్నాడు. ఆ మాటలు మనం ఇప్పుడు చదువుదామండి. ఒక్కసారి దేవుడు పలికిన మంచి మాటలు 44వ, క్షమించండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం 25వ వచనం. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను, మీరు దీనిని ఆచరింపవలెను. ఎందుకు 26వ వచనంలో మీ కుమారులు మీరు ఆచరించు, ఈ ఆచారం ఏమిటి అని మిమ్మల్ని అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి, ఆ రోజు చంపాడే సంహారకుని పంపించి మమ్మల్ని విడిపించడానికి అందుకు చేస్తున్నాం ఈ పస్కా పండుగ. అంటే ఆ రోజు పండగలు పెట్టింది తన శౌర్యాన్ని చెప్పటం కోసం, రాళ్ళు కుప్ప వెయ్యమన్నది తన ప్రతిభను చాటడం కోసం. అంటే వంశాలను నిలబెట్టుకున్నది దేవుని గూర్చిన ప్రకటన జరగటం కోసం. అర్థమవుతుందో లేదో మీకు? ఈరోజు వంశాలుగా మీరు ఎందుకు మీ తాత తండ్రుల గర్భాల నుంచి మీరు వచ్చారో తెలుసా? కనిపించని అదృశ్య దేవుని యొక్క మహా జ్ఞాన శౌర్యాన్ని, బల పరాక్రమాన్ని చెప్పడానికి వచ్చారు మీరు భూమి మీదకి. గుర్తుందా మీకు? ఆ రోజు దేవుడు చెప్పుకుంటున్నాడండి, అరే నాన్న ఈ పండగ చెయ్యండి రా, ఈ పండగ దేనికని అడిగితే అదే చెప్తున్నాడు ఇక్కడ. మీ కుమారులు మీరు దీన్ని ఆచరించి ఆచారం ఏమిటి అని అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి, ఇది ఎందుకు చేస్తున్నావు తెలుసా, చంపేశాడు నాయన ఆ రోజు ఐగుప్తు దేశంలో రాజు మొదలుకొని పేదవాడు వరకు ఐగుప్తులందరినీ తొలుచుడు కుమారుని జ్యేష్ఠ పుత్రుడు లేపేశాడు నాయన.
అందుకేరా ఈరోజు మేము స్వతంత్రులుగా ఉన్నామని మీరు మీ పిల్లలకు చెప్పాలి. అంటే పండగలోనూ ఆయన ఉద్దేశమే, రాళ్ళను వేయటంలో ఆయన ఉద్దేశమే, చరిత్రను నేర్పించమనటంలో ఆయన ఉద్దేశమే. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? తాను తండ్రిగా ఉన్నానని మానవ తరాలకు తెలియాలి. ఏమండి తెలియాలి? ఋతుగ్రంథం 4:17 చూడండి. ఋతుగ్రంథం 4:17 ఆమె పొరుగు స్త్రీలను నయోమి కొరకు కుమారుడు పుట్టనని చెప్పి అతనికి ఓబెదని పేరు పెట్టరి. అతడు దావీదుకు తండ్రి అని యెషయ యొక్క తండ్రి. ఏమండి చూసారా? అంటే ఒక స్త్రీ ఓబెదు కుమారుడు అంటున్నాడు. ఏంటండి పుట్టింది ఎవరికి? రూతు కదా పుట్టాడు, అవునా? ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టానని చెప్పి కోడలు కంటే అత్తక కొడుకు అంటున్నాడేంటి? పుట్టింది ఎవరో కాదమ్మా, నీ కుమారుడే పుట్టాడు. ఎందుకంటే ఆ గర్భము గుండా దావీదు అనే గొప్ప వ్యక్తి రాబోతున్నాడు. ఆ దావీదుకు చిగురే యేసుప్రభు రాబోతున్నాడు. అంటే స్త్రీల విషయంలో ఆయనకున్న జాగ్రత్త, పురుషుల విషయంలో ఆయనకున్న జాగ్రత్త, ఎన్ని విషయాల్లో ఆయన జాగ్రత్త కలిగి ఉన్నాడో చూడండి. ఎందుకు చెబుతున్నాడు తెలుసా? నేను కనబడాలి సమాజానికి, ఈ ప్రపంచానికి దేవుడుగా తండ్రిగా నేను ఉన్నానన్న విషయం తెలియాలి. అద్దండి పాపం ఆయన ఆశ, నన్ను చూపించండి నాయన, నన్ను చూపించండి. ఇది తండ్రి మనస్సు అండి. నిజంగా మీకు పిల్లలుగా అర్థమైతే మీరు నోరు విప్పిన ప్రతిసారి దేవాది దేవుని గొప్పతనాన్ని ప్రకటించడం ఆరంభం చేయాలి. మీరు నోరు విప్పే ప్రతిసారి యేసు క్రీస్తు యొక్క ఘనతను ప్రకటించేవారుగా ఉండాలి. అదేనండి ఆయన కోరిక తండ్రిగా, అదేనండి ఈ తరాలన్నిటినీ పిలవడానికి ఉద్దేశం అండి. ఎందుకు పిలిచాడు ఈ తరాలన్నింటినీ? ఎందుకు పిలిచాడు తెలుసా? అందుకేనండి, అందుకేనండి పిలిచాడు. మరొక మంచి మాట చూద్దాం చూడండి, మరొక మంచి మాట. నిర్గమాకాండం 20:5-6 నీ దేవుడనైన యెహోవా నేను, యెహోవానైన నేను నీ దేవుడను, రోషం కలిగిన వాడు నేను. నన్ను ఎవరైతే ద్వేషిస్తారో వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రులు చేసిన తప్పును కొడుకుల మీదకి రప్పిస్తానని ఆయన బాధ చూసారు, బాధతో అంటున్నాడండి ఈ మాట. నన్ను ఎందుకురా మీరు నన్ను గురించి చెప్పలేదు మీ పిల్లలకి? మీ తాత అంత దుర్మార్గుడు, అందుకే మీ తాత చేసిన తప్పుకి నీ తండ్రిని శిక్షిస్తున్నాను, నీ తండ్రితో పాటు కొడుగ్గా నిన్ను శిక్షిస్తున్నాను, కొడుగ్గా నువ్వు చేసిన పనికి నీ గర్భాన పుట్టిన నీ కొడుకును కూడా 3-4 తరాల వరకు శపిస్తాను అంటున్నాడు. చూడండి ఆయన బాధ, తన్న గూర్చి ప్రకటించలేనందుకు దేవుని కలుగుతున్న బాధ అండి. అంటే మీరు ఏం జ్ఞాపకం రావాలి? ఇవి విన్నప్పుడల్లా, ఇవి చదివినప్పుడల్లా దేవుని గూర్చి ప్రకటించడానికా నేను పుట్టాను? కనిపించని లోకం చూడని దేవుని గురించి ప్రకటించడానికా దేవుడు నన్ను పుట్టించాడు? నా తండ్రి గర్భం కూడా ఈ మానవ వంశంలో నన్ను నిలబెట్టింది ఆయన కీర్తి కోసమా? అందుకేనే నాకు ఈ జన్మ జరిగింది అని మీరు జ్ఞాపకం చేసుకోవడానికేనండి ఈరోజు ఈ మాటలు నా నోటి ద్వారా పలికిస్తున్నాడు మీకోసం. ఇంకేమంటున్నాడు చూడండి, నన్ను ప్రేమించు వారి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడు. నాహా, కోపం వస్తే 3-4 తరాలేనండి. అదే నిజంగా మీరు కానీ ప్రకటిస్తే, మీరు మీ తరంలో దేవుని గురించి ప్రకటించి మీ కుమారులను వారి కుమారులను నిలబెడితేనట 1000 తరాలు ఆశీర్వాదం అంటున్నాడు చూడండి. అంటే ఎంత మంచి మనసు, ఆయన కోసం చెబితే మాత్రం 1000 ఏళ్ళు దీవిస్తారటండి, 1000 తరాలు దీవిస్తారటండి. ఆయన మనసు చూడండి, ఇక్కడ మీకు అర్థమైందో లేదో. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకును తండ్రుల దోషము కుమారుల మీద రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆహా, అంటే దేవుని గూర్చి ప్రకటించే వాణిగా నువ్వు ఉండాలి, వచ్చు తరాలకు చెప్పేవాడుగా నువ్వు ఉండాలి. ఓ తల్లి నువ్వు సిద్ధపడుతున్నావా? ఓ తండ్రిగా నువ్వు సిద్ధపడుతున్నావా? నీ కుటుంబంలోని నీ గర్భాన పుట్టిన వాళ్ళ కోసం, భావి తరాలకు వాళ్ళని దేవుని కొరకు శౌర్యం కలిగిన వాళ్ళుగా నేర్పించి ఉంచగలుగుతున్నావా లేదా? అయితే దేవుని ఉగ్రత నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. ఆయన అపకీర్తి, ఆయన నువ్వు సాధించుకున్న అపకీర్తి నీకు ఉంటుంది, నీ కుటుంబానికి. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆమోసు గ్రంథం 8:7 ఏమంటున్నాడు చూడండి,
యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయమనగా వారి క్రియలను నేను ఎన్నడూ మరువను. అబ్బా, మీరు చేసిన పనులు నేను మర్చిపోను ఆయన. అవి కీర్తిని సంపాదించినవైనా అపకీర్తి తెచ్చిపెట్టినవైనా మీ క్రియలను నేను మరువను. దేవుడు అంటున్న మాటలు చూడండి, ఏమంటున్నాడు? యాకోబు యొక్క అతిశయాస్పదము, అంటే యాకోబు ఉన్నాడే, ఆ యాకోబుకి అతిశయం ఎవరు? నేనే, నేనే యాకోబు దేవుడు, నేనే ఇస్సాకు దేవుడిని, నేనే యాకో అబ్రహాము దేవుడిని, నేనే మోషే దేవుడిని, నేనే దావీదు దేవుడిని, నేనే యేసుక్రీస్తు తండ్రిని, నేనే. తన్ను తాను లోకానికి చూపించుకోవటంలో తండ్రికి కలిగే ఆనందం, యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునది ఏమనగా, ప్రమాణం చేశారట నాన్న, మీరు చేసిన ఏ పనైనా నేను మర్చిపోనయ్యా, మర్చిపోను, ప్రమాణం ఒట్టు ఒట్టు. ఎందుకండి తండ్రికి ప్రమాణం చేయవలసిన అవసరత చెప్పండి, ఆలోచించండి దేవుని పిల్లలారా. కనుక ఈరోజు మీరు సాధించే కీర్తి లేదా అపకీర్తి వీటన్నిటినీ కూడా మీ తరాలలో తరతరాలలో భవిష్యత్తులో మీరు సంపాదించాలి అంటే మీరేం చేయాలి, ఏ సాధించాలి? మీ పరలోకపు తండ్రి శౌర్యాన్ని ప్రకటించే వారుగా మీరుండాలండి. ఆయన శౌర్యాన్ని ఆయన బలపరాక్రమాన్ని మీ తర్వాత తరాల వాళ్లకు ప్రకటించడానికి జ్ఞానాన్ని భద్రపరుస్తున్నారా, నేర్పిస్తున్నారా, కూర్చోబెడుతున్నారా, లేచినప్పుడు కూర్చుండినప్పుడు పడుకుంటున్నప్పుడు వాళ్ళకి చెప్పగలుగుతున్నారా? చెప్పగలగాలి, ప్రకటించగలగాలి. అదేనండి దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన జ్ఞాపకాలలో మీరు చెరిగిపోకూడదు, ఆయన జ్ఞాపకాలలో మీరు ఎల్లప్పుడూ ఉండాలి. నిజంగా మీరు మీ పిల్లలను కూర్చోబెట్టి తండ్రి యొక్క శౌర్యాన్ని గూర్చి తండ్రి యొక్క బాహుబలాన్ని గూర్చి మీరు చెప్పగలుగుతుంటే ఏమండి ఆయన ఏం చేస్తాడో తెలుసా? చాలాసార్లు మీరు చదివారే మాట, మలాఖి గ్రంథం 3:16 ఏమంటున్నాడు చూడండి, మలాఖి గ్రంథం 3:16 యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు. అంటే నువ్వు నీ కుమారుడితో మాట్లాడుతున్నావా, నీ మనవని కూర్చోబెట్టి చెప్తున్నావా, నీ మనవరాలను కూర్చోబెట్టి చెప్తున్నావా, నీ కుమార్తెను కూర్చోబెట్టి చెప్తున్నావా, వాళ్ళ దేవుని కోసం మీరు చర్చిస్తున్నారా, దేవుని కోసం మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారా, అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారా, అనాచరులు మాట్లాడుకుంటున్నారా, దేనికోసం మీరు మాట్లాడుకుంటున్నారు? అది నా కోసం అయితే యెహోవా చెవి యొగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమును ఆయన సముఖమునందు వ్రాయబడును. జ్ఞాపకార్థముగా గ్రంథాన్ని వ్రాసేస్తున్నాడటండి, అంటే మరిచిపోకుండా మీ సంభాషణలు రాస్తున్నాడట, మిమ్మల్ని గురించి జ్ఞాపకార్థంగా రాసుకుంటున్నాడట. ఏమండి దేవుణ్ణి జ్ఞాపక దేవుడే మిమ్మల్ని గురించి జ్ఞాపకార్థంగా రాసుకుంటున్నాడు అంటే అసలు మరిచి మరుపు ఉంటుంది ఆయనకి? మర్చిపోవడానికి మనిషి కాదు కదండి, మరుపు లేని దేవుడే ఆయన కోసం చెబుతున్న మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నప్పుడు, జాగ్రత్తగా వినండి మరలా చెప్తున్నాను, మరుపు లేని దేవుడే మిమ్మల్ని మీరు ఆయన కోసం మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకొని రాసుకుంటున్నప్పుడు మరుపున్న మనిషి దేవుని జ్ఞాపకాలను గురించి చెప్పుకుంటున్నాడా, దేవుని గురించి మాట్లాడుతున్నాడా, దేవుని గురించి ఎదుటి వాళ్ళకి ప్రకటిస్తున్నాడా? అసలు మన జ్ఞాపకాలలోనే దేవుడు లేడండి. ఏమి రాయగలుగుతున్నారు, ఏం భద్రపరచగలుగుతున్నారు, ఏంటి ఈ సమాజానికి ప్రత్యక్షంగా మీరు చూపించగలుగుతున్నారు చెప్పండి. ఆ రోజు పేతుడు దాచాడు, భద్రపరిచాడు, జ్ఞాన మాటలన్నింటినీ కూడా దాచాను అని చెబుతున్నాడు. ఆ దాచబట్టి ఈరోజు మనం చదువుకుంటున్నామండి. మన తాత తండ్రులు పితరులు వాళ్ళందరూ కూడా ఈ మహాజ్ఞానపు మాటలను భద్రపరచబట్టారండి. ఈరోజు మనం చదువుకుంటున్నాం, వాళ్ళకు ఉందండి ఆ భద్రత. ఈరోజు ఈ మహాజ్ఞానాన్ని భవిష్యత్తు తరాల కోసం మీరు భద్రపరచడానికి ఏం చేస్తున్నారు చెప్పండి? వీటిని ముద్రించడానికి ఏమి ముందుకు రాగలుగుతున్నారు? ఎక్కడో ఒకళ్ళిద్దరండి, ఎక్కడో ఎర్రగుంటలో ఉన్న తమ్ముళ్ళు రావాలి, ఒక చిన్ని రావాలి, ఏమండి ఒక నారాయణ ముందుకు రావాలి, అన్నగారు ఇవన్నీ ఇంగ్లీష్లోనికి వెళ్ళాలండి. అందుకే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ఎంత జాగ్రత్త. ప్రపంచ భాషల్లోనికి వెళ్ళడానికి అనేక మంది ముందుకు వచ్చి అన్నగారు మేము తమిళ్లో చేస్తాం, అన్నగారు మేము కన్నడలో చేస్తాం, ఇవన్నీ దేనికోసం? దేవుని యొక్క బాహుబలాన్ని సమాజంలో ప్రకటించడం కోసం. వీటన్నిటినీ కూడా భద్రపరచాలి. ఈ జ్ఞానం అంతా కూడా చాలా జాగ్రత్తగా దాచబడాలి. దాచి అన్ని భాషలలో పుస్తక రూపంలోను మాటల రూపంలోను బొమ్మల రూపంలోను వీటిని భద్రపరిచి మనం చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తరువాత కూడా దేవుని జ్ఞానాన్ని గొప్పగా ప్రకటించడానికి దీన్ని భద్రపరచాలని మీలో ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి?
ఎంతసేపు మన ఆస్తి ఎలా భద్రపరుచుకుందాం, మన ఇల్లులు ఎలా భద్రపరుచుకుందాం, మన పిల్లల్ని ఎలా దాచుకుందాం, ఇదే కదండి దౌర్భాగ్యపు ఆలోచనలు మనవి. మీరు సాధించేది కీర్తి కాదు అపకీర్తి. నిన్ను బట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ గర్భాన పుట్టిన పిల్లలందరినీ రాసుకుంటాడని ఎవరి వీళ్ళు దుర్మార్గులురా, వీళ్ళు దౌర్భాగ్యులు దుష్టులు. రెహబాము కోసం చెప్తాడండి ఏమండి వాడు ఏం చెప్తున్నాడండి, అహాబు పూర్వీకులైన యరోబాము కోసం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చివరిగా ఈ మాట చదువుకుందాం, మొదటి రాజుల గ్రంథం 16:30-31, మొదటి రాజుల గ్రంథం 16:30-31. ఒమ్రి కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టుకు స్వల్ప సంగతి అదేదో చాలదనుకొని అతడు సిదోనీల రాజైన యెజ్బయేలు కుమార్తె అయిన యెజెబెలు, చూసారు దాని తల్లిదండ్రుల కోసం కూడా చెప్తున్నాడు అంటే వాళ్ళు దుష్టులు. వాళ్ళ గర్భాన దౌర్భాగ్యురాలు పుట్టింది యెజెబెలు. వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వారికి మ్రొక్కుచుండెను. ఏమండి ఒక అహాబు కోసం, ఒక ఒమ్రి కోసం, ఒక నెబాతు కోసం, ఒక యరోబాము కోసం, ఏమండి ఒక బియ్యలు కోసం, ఒక యజ్బేలు కోసం, వీళ్ళందరి కోసం చెప్తున్నాడంటే వీళ్ళందరూ దేవుని జ్ఞాపకాలు లేరనుకుంటున్నారా? అపకీర్తిని సాధించి దేవుని దగ్గర పేర్లను రాసుకున్నారండి వీళ్ళు. మనం పేరు రాసుకుందామండి దేవుని దగ్గర, మనం కూడా కీర్తిని చాటుకుందాం. మనుషుల కీర్తి కాదండి, ఈ మనుషులు ఇచ్చే కీర్తి ఎవడకు కావాలి, ఈ మనుషులు ఇచ్చే ప్రఖ్యాతి ఎవడకు కావాలి? దేవుని దృష్టిలో గుర్తింపు రావాలి, దేవుడు కోట్ల మందిలో మనల్ని గుర్తించాలి, మనం పిలిస్తే పలకాలి, మనం అడిగితే అయిన సందర్భంలో వెంటనే సమాధానం ఇవ్వాలి. అలాంటి పేరును సంపాదించాలండి. అలా చెయ్యాలి అంటే అపకీర్తిని సాధించిన దుష్టులలా కాకుండా ఎందరో మన పితరులైన వారు దేవుని కొరకు కీర్తిని సాధించి తమ పిల్లల 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 పిల్లలకు నేర్పించబట్టి అబ్రాహాము గర్భాన భక్తిపరుడని ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు గర్భాన భక్తిపరుడని యాకోబు పుట్టాడండి. అందుకే వాళ్ళ దేవుడును అని చెప్పుకుంటున్నాడండి ఆయన. కనుక భూమి మీద బ్రతుకున్నంత కాలం దేవాది దేవుని కీర్తిని వ్యాపింప చేయటం కోసం, ఆయన జ్ఞాన సంగతులన్నింటినీ భవిష్యత్ తరాలకు భద్రం చేయడానికి నీ మనవళ్ళని మనవరాల్ని కుమారులను కుమార్తెలతో పాటు దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులన్నింటినీ భద్రపరచడానికి ఏ ప్రణాళిక చేయాలనుకుంటున్నావు చేయి. దేవుణ్ణి సమాజానికి చూపించడం కోసం ఏం ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ఖర్చు పెట్టు. అది ఒకవేళ చిరస్థాయిగా చిరస్మరణంగా ఉండిపోతే దేవుడు పొంగిపోతాడండి. ఇప్పటికే ఎంతో మంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ స్తూపాలు నిలబెడుతున్నారు, వాళ్ళ యొక్క గుర్తులు చిహ్నాలుగా సమాజంలో పెడుతున్నారు. ఏంటండి స్తూపం, ఏంటండి స్తూపం? ఈరోజు మన 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 దేశంలో మన 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 ఏమంటారు ప్రభుత్వంలో వేసుకునే ఈ అశోక చక్రం, అలాగే ఆ స్తూపం అశోకుడు స్థాపించిన స్తూపం, ఆ ఎందుకు మనం పెట్టుకున్నామో తెలుసా? ఆ రోజు అశోకుడు చేసిన యుద్ధం వల్ల తన కలిగిన మార్పు, ఎందుకు భయంకరంగా నేను ఇలా చేశాను, దానికి గుర్తుగా కొన్ని పెట్టుకున్నాడు. చరిత్రలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సందర్భాలు. ఇవన్నీ మనుషుల్ని జ్ఞాపకం చేసేవండి. సాంచీపురంలో స్తూపం కానివ్వండి, రకరకాల స్తూపాలు కానివ్వండి, కానీ దేవాది దేవుణ్ణి గూర్చి ఈ సమాజం ఇదెందుకు, ఈ నిర్మాణం ఎందుకు జరిగింది, ఇది ఎవరి కొరకు అని మనం చనిపోయిన తర్వాత కూడా భావి తరాల వాళ్ళు అడిగితే ఇది దేవుని కొరకు, దీని వెనక ఉన్న దేవుని చరిత్ర అని సమాజం చెప్పుకునేటట్లుగా నీవు నీ తరాల వాళ్ళు బ్రతకాలి ఆయన కీర్తి కోసం. అదే తరతరాలు నువ్వు దేవుని కోసం చాటే ఆయన కీర్తి ఆయన సముఖంలో గ్రంథంలో నిత్యము రాయబడే నీ కీర్తి ఏది కావాలో మీరు ఆలోచించండి. అరా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి దేవా, మీ కీర్తిని మేము ప్రకటించడానికి భూమి మీద జన్మించాం. అందుకే మా తల్లిదండ్రుల గర్భాల గుండా మమ్మల్ని భూమి మీదకి రప్పించారు. అందరి వలె చావాలని మేము కోరుకోవటం లేదు, కానీ భూమి మీద మీ కొరకు చిరస్మరణీయంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసే ఏవో కొన్ని కార్యాలు భూమి మీద చేయాలన్న తపన మాలో ఉందది మీకు తెలుసు. మా మనస్సు ఎరిగిన వారు, మా మాట నోట రాక మునిపే మా మనస్సంతా ఎరిగిన వారు తండ్రి, మీ చిత్తమైతే వాటిని మా జీవితాల్లో నెరవేర్చండి. ఎన్నో కలలు ఉన్నాయి, అది మీకోసం, మా కోసం, మా కుటుంబాల కోసం కాదు తండ్రి, మీ కీర్తిని చాటటం కోసం. ఇప్పటికి విస్మరించిన మీ బాహుబలాన్ని ఎలాగైతే ఈ సమాజం మరిచిపోయిందో, ఈ మరిచిపోయిన సమాజానికి తిరిగి మీ ఖ్యాతిని జ్ఞాపకం చేసే ఆలోచనలతో మేము ఉన్నాం. మీ చిత్తమైతే మా పట్ల నెరవేర్చండి. యేసుక్రీస్తు నామాన ఈ ప్రార్థన విజ్ఞాపన మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.